என்றினல் முனநாள அற்பசாரங்கள் அவை சுவைத்து அகன்றொழிந்தேன் பற்பல்லாயிரம் உயிர் செய்த பரமா பரமா நின்னற்புன் சோதித்தாய் நழுகுவது என்ஞான்றே ஆழ்வார் திருவடிகளே சரணம். வகுளாலங்கிருதம் தாம சடகோபபதத்வயம் அஸ்மத்குலதனம் போக்யம் அஸ்துமே மூர்த்னபூஷிதம். ஸ்ரீ வைஷ்ணவ சாம்பிரதாயம்லோ ஆழ்வார்லு அனி 12 மந்தின கலிப்பி உன்னாரு. பகவத்பக்திலோ முனகின வாழ்லு அனி ஆ பதானிக்கு அர்த்தம். அரவ பதானிக்கு ஆழ்ந்தவர்கள் தேன்ட்லோ பகவத் பக்திலோ முனகின வாழ்லு. வேத சாரமுன வேதமுலோ உண்டுன்ன சாரம் ஏதேதோ அந்தட்டின ஆடவாழ்லு அனுபவிச்சாலி, இத்தரலு அனுபவிச்சாலி. வேதானிக்கு அதிகிருதாதிகாரம் அனி ஒக்கட்டு உண்டுன்னதி. కొంతవాళ్లే దాన్ని చెప్పొచ్చు, అందరి చెప్పకూడదు అనిన నిర్బంధం ఉన్నది. అట్లా కూడదు. లోకములో అన్ని జాతీయములు అన్ని వర్ణములు వాళ్ళు అందరూ అనుభవించడానికి ఉన్న ఒక దివ్య ప్రబంధముగా వేద సారమున మనకు తెలియచేశారు. దానివలనే కాంచీపురం ప్రతివాది భయంకరం శ్రీవాన్ ఉవే ప్రతివాది అన్నంగరాచార్య స్వామి ఒక చక్కటి మాట చెప్తున్నవారు. వేదం అన్నది చెరుగళ్ళకు సమానం, దివ్య ప్రబంధం అన్నది చెరుగళ్ళ రసానికి సమానం. చెరుగళ్ళ దగ్గర అందరూ వస్తారా? రారు. చెరుగళ్ళ రసం ఇస్తుంటున్న చోటికి అందరూ వస్తారు. అట్లా దివ్య ప్రబంధం అని అందరూ అనుభవించవచ్చు. అటు ఉన్న దివ్య ప్రబంధములో తిరువాయుమొళి అనినది అత్యంత ప్రేమమనిన గ్రంథం. పెరుమాళ్ళకి అత్యంత ప్రేమమనిన దివ్య ప్రబంధం. అటు ఉన్న ఆ దివ్య ప్రబంధములో 3వ పత్తులో 2వ దశకంలో 6వ ఉపాసురం మనం ఈరోజు అనుభవిస్తుంటున్నాం. గత 5వ ఉపాసురంలో గజేంద్రునికి రక్షించిన విధంగా, ప్రక్రాదుడికి రక్షించిన విధంగా నన్ను రక్షించడానికి మీరు ఏం చేయకూడదా అని ప్రార్థించినది. నేను ఏ రోజు మీతో వచ్చి చేరుతానికి భాగ్యం కల్పిస్తున్నావు? అయ్యో, మీ ఒక దివ్య సౌందర్యములు, మీ ఒక దివ్య అవయవ సౌందర్యముల అంతటిన నేను అనుభవించడానికి భాగ్యం కలగదా కలగదా అని కష్టపడ్డారు. కష్టపడిన వెంటనే దానికి సమాధానం చెబుతుంటున్నారు. అయ్యా పెరుమాళ్ళు, నువ్వు ఎందుకోసరం ఇట్లా నాతో కలవలేకపోయినదికి కారణం ఏది తెలుసా? సూచిపించారు. నువ్వు శాస్త్రములో చెప్పిన క్రమంగా చెయ్యటం లేదు. చెయ్యకూడదు అనినది ఏదేది ఉన్నదో అదంతటి నువ్వు చేస్తావు. చెయ్యవలసినది చెయ్యటం లేదు, చెయ్యకూడని పనులు చేస్తుంటున్నావు. అట్లా ఉంటున్న సమయంలో శాస్త్రమున దాటిన వాడుగాను ఉన్న కారణం వల్ల మీకు నేను కనిపించలేదు. గీతాశాస్త్రంలో పరమాత్మ చెప్తుంటున్నాడు, ఆజ్ఞాచ్ఛేది మమ ద్రోహి మద్భక్తోపిన వైష్ణవ చెప్తుంటున్నారు.
ఆజ్ఞ. దానివల్లనే భగవద్ ఆజ్ఞా కైంకర్యం అని మన ప్రీత్యర్థం అనినది మనకు ముఖ్యం లేదు. భగవద్ ఆజ్ఞ, భగవంతుడు ఆజ్ఞ ప్రకారం కైంకర్య రూపంగా ఈ అనుష్ఠానాలన్నీ చేస్తున్నాము. కారణం వాడు ఆజ్ఞ ప్రకారం మనం చేసిన మన కార్యక్రమాలు సక్కటి క్రమంగా వెళ్ళిపోతుంది. పరమాత్మ దగ్గర ప్రీతి సంపాదించడం అనేది మనకు సాగుతుందా? కొంత ఆలోచించండి. కారణం ఏది? వాడికి ప్రీతి సంపాదించాలన్నా వారికి తగిలిన విధంగా మన అన్ని కార్యక్రమాలు చెయ్యాలి. మన చేయటానికి వీలు పడుతుందా? దోషాలు చేస్తుంటున్న వాడు, పాపాలు చేస్తుంటున్న వాళ్ళు, అట్లా ఉన్న పరిస్థితిలో మనం ఎట్లా చేద్దాం? మన చేస్తున్న కార్యక్రమంలో లోటు చూసి పరమాత్మ కింద పడేస్తాడు. అట్లా లేక పరమాత్మ ఒక అనుగ్రహం, నాకు భాగ్యం కలగటానికి ఏదయ్యా మార్గం, దానికి పరమాత్మ చెప్తుంటున్న సమాధానం, సమాధానానికి ఉంటున్న విషయమును తెలియచేస్తున్నది ఈ ఆరోపాసరం. కిర్పన్గిల్లేన్ ఎన్రిలన్ మునాళాల్ అర్పసారంగల్ అవసువై తగన్రొళిందేన్ பற்பல்லாயிரம் உயிர் செய்த பரமா நின்னற்பு சோதித்தாள் நணுகுவது என் யான்றே. முனம் நாளால் முந்து காலம் அந்தட்டிலோ கிற்பன் கில்லேன் என்றிலன் முனநாளால் தினின అన్వయం చేస్తున్న సమయంలో కిర్పన్ ఎన్రిలన్, కిల్లేన్ ఎన్రిలన్, దీనికి వ్యాఖ్యానం చేస్తుంటున్న మన పూర్వాచార్యులు, పెద్దలు కొన్ని కార్యములు చెయ్యాలి అని విధి శాసిత శాసనం చేశారు. కొన్ని కార్యములు చెయ్యకూడదు అని దానికి విధి చెప్పారు, శాసనం చేశారు. అయినా నేనేం చేద్దాం తెలుసా? చెయ్యకూడవలసిన కార్యమున చేద్దాం, చెయ్యవలసిన కార్యమున చెయ్యలేదు. ఏది చెయ్యకూడదో దాన్ని చేద్దాం. చూడండి, శాస్త్రం ఏమి చెప్పింది? ఇదంతా చెయ్యాలి, ఇదంతా చెయ్యకూడదు. మనకు ఆండాళమ్మ రెండో పాసురంలో, తిరుప్పావలో రెండో పాసురంలో ఆశ్చర్యంగా తెలియచేస్తున్నది, ఒక ఆరుగు విషయాలు చెయ్యాలి. నాట్కాలే నీరాడి కొన్ని పొద్దున స్నానం చెయ్యాలి. తింగిండ్రి నాడల్లాం అనిన పాసురానికి ముందే పొద్దున స్నానం చెయ్యాలి. ఒకటి, మయ్యిట్టడు దోమ్మలనెట్టు నాముడియోం చెయ్యాదన చెయ్యోం తీక్కురలై సెన్రోదోం. కొన్ని కార్యక్రమాలు చెయ్యకూడదు అని నేనేం చేద్దాం తెలుసా? అమ్మగారు చెప్తున్నారు, చెయ్యకూడదైన పనులు చేస్తాము, చెయ్యవలా అని చెప్తుంటున్న కార్యక్రమాలు చెయ్యను. అప్పుడు శాస్త్రానికి విరోధంగా ఉంటున్నాం, శాస్త్రానికి విరోధంగా ఉంటున్నాం. అయ్యో, ఇదేమయ్యా ఇది? ఇట్లా ఒక తప్పైన కార్యం చేశామే. అదే పరాశర భట్టారకులు చెప్పారు, తొమ్మే అన్నాము, నువ్వు నా దాసభూతుడయ్యా అని రంగనాథ స్వామి అన్నారు. చూశాడు సంసారి, నేనా మీ దాసభూతుడా? ఎట్లవుతాం? అహం మే అంటనే నేను నాకు చెందినవాడు, నేను ఇంకొకరికి దాసభూతుడు లేదు. ఇదే తొమ్మే అనిన వెంటనే అహమ్మే అని చెప్పారు. చూడండి, అయ్యో ఇట్లా ఉంటున్న ఒక ఇది ఏమయ్యా. అప్పుడు కిర్పన్ కిల్లేన్, కిర్పన్ ఎన్రిలన్, కిల్లేన్,
మంచిది చేద్దాము చేయటం లేదు, చెడ్డది చెయ్యను అనేది లేదు. చెయ్యకూడదని చేద్ది, చెయ్యవలసినది వదిలేసి ఇట్లా ఉంటున్న పరిస్థితులు అయ్యో, ఇట్లా ఉంటున్నది కారణం ఏదయ్యా అని నా కర్మ. ఇది కొంతవాళ్ళు చూడండి, ఎన్ని మంది ఉపదేశం చేశారు రావణాసురుడికి, ఎన్ని మంది ప్రాణం పోవటానికి ముందు కుంభకర్ణుడు నిద్రలో పడిన కుంభకర్ణుడు లేచి, అయ్యా అయ్యా మన ఊళ్ళో ఇంత అలక్ష్మి ఏర్పడినది కారణం ఆ సీతమ్మ వచ్చినదే కారణం, దానివల్ల ముందు ఆ అలక్ష్మి పోవటానికి సీతమ్మన వారి దగ్గర చేర్పించు అని ఆ వాడన్నారు. విభీషణుడు అంటున్నారు, ఎన్నో మంది అన్నారు, అయినా ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడా? దీని నుంచి ఏమి తెలుస్తుంది అని, నా కొన్ని సమయంలో మనకు పెద్దల ఉపదేశం అనేది ఉపయోగపడలేకపోతుంది. ఇది ఏమి కర్మ, కర్మ. ఇప్పుడు వీరికి ఏమి కర్మ? ఇది మంచిది చేయటం లేదు, చెడు కార్యములు చేయటం అనేది ఉంటున్నది. ఇది ఎట్లయ్యా ఎట్లయ్యా అని నా దానికే చెప్తుంటున్నారు. అయ్యో నమ్మాళ్ళవారు, భగవద్ విషయంలో వచ్చిన వాళ్ళకి ప్రేమం ఒకటి ఉంటున్నా, ప్రేమముతో వచ్చినా చాలయ్యా. అట్లా ప్రేమతో వచ్చిన వాళ్ళకి ఏమయ్యా భాగ్యం కలుగుతుంది అని, నా మోక్ష సామ్రాజ్యం అపునరావర్తి పునరావర్తి తిరిగి రావటం అనేది లేకపోయినా భాగ్యం కల్పిస్తుంటున్నాము. ఆ విధముగా నా మోక్షానికి సమానంగా ఏదైనా ఒక స్థానం నువ్వు కల్పించుకుంటావా, కల్పించుకుంటావా అని అడిగిన వెంటనే దానికి సమాధానం చెప్తుంటున్నారు అమ్మాయి వారు. అయ్యో నేను ఎట్లా మీ ఒక మోక్షానందానికి సమానంగా నేను ఒకటి చెయ్యటానికి వీలు పడుతుందా, వీలు పడుతుందా, వీలు పడ ఏమయ్యా ఎందుకు వీలు పడదు? నేను చెప్పిన ప్రకారం శాస్త్ర ప్రకారం నువ్వు నడవటం లేదు, నువ్వు ఏదేదో చేస్తున్నావు, చెయ్యకూడదు చేస్తున్నావు, చేయవలసిన పనులు అనుష్ఠానాలు చేయటం లేదు, ఎట్లయ్యా ఇది ఎట్లయ్యా అని నా స్వామి. మా పూర్వంలో ఉంటున్న ఆళ్వార్లు కూడా అదే అంటున్నారు. ఆళ్వార్లు అందరూ అంటున్నారు, వారు తిరువైశి ఆళ్వారు చెప్తుంటున్నారు, కులంగళాయ ఈరి రండిల్ ఒండిలుం పిరందిలేన్ నలంగళాయ నర్కళగల్ నావిలుం నవిన్రిలేన్ పులంగళైందుం వెన్రిలేన్ పొరియిలేన్ పునిదా నిన్ ఇలంగు పాదమన్ని మట్టోర్ దైవం. అయ్యా నాలుగు వర్ణములో నేను పుట్టలేదు, పుట్టలేదు సరయ్యా, మంచి జ్ఞానం ఉన్నదా జ్ఞానము లేదు, జ్ఞానము లేదు, అనుష్ఠానం ఉన్నదా లేదు, పులంగళ ఈ ఐదు ఇంద్రియమును గెలించామా లేదు, దానికి వశపడిపోయాం. ఇట్లా ఉన్న సమయంలో నీ ఒక చరణావృందం లేక నాకు భాగ్యం కలగదు. సరే ఇతర విషయ ప్రావణ్యం అనేది మీ దగ్గర ఎక్కువగా ఉన్నది, ఇట్లా ఉంటున్న పరిస్థితిలో నువ్వు ఏమయ్యా అర్పసారంగల్ అవసు వైత్ అగన్రొడిందే. సరే చెడ్డ కార్యం చేయకూడదు నా దాన్ని చేస్తావు, చెడ్డ కార్యం చేస్తున్న సమయంలో కొంతవాళ్ళు మంచి కార్యం కూడా చేస్తారు. పది చెడ్డ కార్యం చేసినా ఒకటి రెండైనా మంచి కార్యాలు చేస్తారు. నమ్మాడు వాడిని చూసిద్దా, నేను వెదజల్తు వెతికి 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 చూస్తాం, ఏమయ్యా ఒకటి కూడా మంచిదే చేయటం లేదే, ఒకటి కూడా చేయలేదే. కారణం ఏది అయినా ఒకటి కూడా చెయ్యలేకపోయిన విధంగా మనకు ఉంటున్న కర్మావశ కర్మ. ఒక మంచిది చేయకూడదా? ఒకటైనా ఏదైనా ఒకటైనా చేసినా అది భాగ్యం కల్పిస్తున్నది. దానినే ఆళ్వారు
అర్పసారంగల్ అవై సుగట్టు అగన్నొళిందేన్. ఈ విధముగా మీ ఒక దివ్య కైంకర్యములో అన్వయించటానికి ఒకటా రెండా నువ్వు ఎన్నో విధమైనది అన్నీ ఏర్పరించి ఉన్నావయ్యా. అదంతటి మంచి మంచిదే, అయినా నాకు అది మంచిదిగా అనిపించలేదు. మంచిదిగా అనిపించింది చూడండి, కొంతవాళ్ళకి కొన్ని వస్తువులు పట్టదు. ఒక అతనికి షుగర్ ఉన్నది, వాడికి తిరుపతి లడ్డు కళ్యాణ ఉత్సవ లడ్డు పెద్దదిగా తీసుకొచ్చి వాడికి ఇచ్చి, అయ్యా తినయ్యా, అయ్యో నేను తినినా ఏదో ఆపత్తు జరగచ్చు అయ్యా, వద్దయ్యా. అటు చూడండి, వాడికి ఉంటున్న రోగం వల్ల అట్లా ఉంటున్నది. ఇక్కడ ఏమి రోగాలు లేదు, నమ్మాలి వారికి రోగమనినా కర్మలు ఏమి లేదు. అట్లా ఉంటున్న పరిస్థితిలో ఇది ఎట్లయ్యా, ఇది ఎట్లయ్యా ఇది అనినా ఎన్నో కాలముగా ఉంటున్న ఒక దివ్యమనిన అనుభవం వల్ల ఏర్పడలేదు. ఆ అనుభవం ఎందుకు ఏర్పడలేదు అనినా దానికి కారణం కర్మ అన్నారు. దానికి ఒక ఆశ్చర్యమైన నంబిళ్ళ గారు ఒక దివ్యమనిన కథ చెప్తుంటున్నారు. దానిని పక్కన పాసరములో మన కలిపి అనుభవిస్తుంటున్నాము. ఆ విధమైన అనుభవ రాసిక్యం మనకు ఏర్పడాలి. చెయ్యవలసినది చెయ్యాలి, చెయ్యకూడదు చెయ్యకూడదు, చెయ్యవలసినదే చెయ్యాలి అని శాస్త్ర ప్రకారం మన వెళ్ళాలి అన్నదే ఈ పాసుర ద్వారా నమ్మాళ్ళవారు నమకు ఉపదేశిస్తుంటున్నారు. ఓం నమో వెంకటేశాయ నమ్మాళ్ళవారు తిరువడిగలే శరణం. முனநாள அற்பசாரங்கள் அவை சுவைத்து அகன்றொழிந்தே பற்பல்லாயிரம் உயிர் செய்த பரமா சோதித்தாய் நடுகுவது என் ஞான்றே, என் ஞான்றே ஆழ்வார் திருவடிகளே சரணம்.